కలిసొచ్చి దేవునామాన్ని ఘనపరచడానికి కృప చూపించడానికి దేవుడు మనలందరిని కూడా సహాయపరిచినందుకు దేవునికి వందనాలు. దేవుని యొక్క కృప మనందరిపైన ఉన్నది కాబట్టి ఈరోజు కూడా సజీవులుగా ఉండి దేవునికి ఘనపరచడానికి దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి దేవుడు మనల్ని సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. గత రోజుల్లో మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మోషే జీవితం గురించి మనం చదువుకొని వస్తున్నాం. నిన్నటి దినాన మనం చెప్పి ఆపిన విషయం, మోషే నాయకత్వం చేసిన వాడిగా నాయకత్వాన్ని ఏం చేశాడు, చేసుకుంటూ ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించుకొని తీసుకువెళ్ళాడు. దాని తర్వాత మోషే నాయకత్వంలో ప్రజల్ని ఏం చేశారు, ఆరాధన విధానములో ఉన్న ప్రక్రియను కూడా ఏం చేశారు, అందరికీ నేర్పించారు. దాని మూలంగా వారు దేవుని యొక్క సన్నిధిలో కలిసి పాటలు పాడి ఆరాధించి దేవుడు వారి పట్ల చేసిన విడుదలను వారు ఏం చేసుకున్నారు, పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని యొక్క సన్నిధిలో అర్పించుకున్నారు. ఓకే, అంత గొప్పటి అనుభవాన్ని వారు ఏం చేసుకోగలిగారు, దేవుని యొక్క సన్నిధిలో అనుభవించగలిగారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం దాని తర్వాత నేను చెప్పొచ్చిన మాట, వారు దేవుని యొక్క మాట ప్రకారంగా విని వారి ప్రయాణాన్ని ఏం చేసుకున్నారు, ముందుకు కొనసాగించుకొని తీసుకెళ్లారు. ఈరోజు మనం చూసుకుందాం ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి మనం చూసుకుందాం. సంఖ్యాకాండం 16:3 అక్కడ మనం చదివినప్పుడు మనం చూసేది సంఖ్యాకాండం 16:3 అక్కడ మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి మోషే యొక్క వ్యతిరేకముగా మోషే యొక్క విరుద్ధంగా ఏం చేయడం మొదలెట్టారు, విరుద్ధంగా తన అధికార వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెట్టారు. అక్కడ చదివితే 16:3 మొత్తం మనం చదివితే ఒక గుంపు మొత్తం కూడి సుమారు 250 కలిసి కోరహు సంతానములు కలిసి ఏం చేశారు, మోషే యొక్క అహరోని యొక్క వ్యతిరేకంగా ఏం చేశారు, తన అధికార వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. 16:3 చదివితే చదివే చూసిన మాట ఏంటంటే అక్కడ చెప్పిన మాట, దేవుడు మీతోనే మాట్లాడేదా, మేమందరం కూడా పరిశుద్ధులమే కదా, దేవుడు మా ద్వారా కూడా మాట్లాడుతారు, నీవెవరు మమ్మల్ని నడిపించేవారివి, లేకపోతే మోషేని అహరోనిని ఏం చేస్తున్నారు, ప్రశ్నించుకొని అడుగుచున్నారు. ప్రశ్నించి అడిగిన మాట ఏంటో తెలుసా, నీకెవరు అధికారం ఇచ్చారు మాతో ఏం చేయడానికి, మాట్లాడడానికి. అక్కడ చూస్తే మనం చూడగలిగిన మాట, ఇస్రాయేల్ ప్రజలు ఎవరు ఇస్రాయేల్ ఏ మోషే అహరోను ఎంత కష్టపడి ఇస్రాయేల్ ప్రజలని నాయకత్వం చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కోరహ సంతానములు వారు దేవుని కొరకు పరిచర్య కొరకు నిలబడిన వారే, దేవుని యొక్క పరిచర్య కొరకు పిలువబడిన వారే, కానీ కొన్ని ప్రత్యేక సాహచర్యంలో వారి మనసు లోపల ఏమొచ్చింది, అధికార మోహం వచ్చేసి వారిని ప్రభుత్వములో అధికారపరిచిన మోషే అహరోనులకు కూడా ఏం చేశారు, వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెట్టారు. అందుకే 16:3 చదివితే చెప్పిన మాట, అక్కడ ఒక మాట చెప్తున్నారు ఏంటో తెలుసా, మీతోనేనా కదా దేవుడు మాట్లాడేది, మా ద్వారా కూడా దేవుడు ఏం చేయొచ్చు, మాట్లాడొచ్చు, మీరు పరిశుద్ధుల్లాగే మేము కూడా ఏమై ఉన్నాం, పరిశుద్ధులమై ఉన్నాం. ఆ 16:3 మొత్తం మనం చదివి చూడగలిగిన మాట ఏంటో తెలుసా, మోషే దేవుని యొక్క సన్నిధిలో పడి ప్రార్థన చేయడం మొదలెట్టారు. 4 చదివితే మోషే వ్యతిరేకంగా ప్రజలు లగడం చూచినప్పుడు, మోషే వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడడం ప్రారంభించినప్పుడు, దేవుని వ్యతిరేకంగా పనులు చేయడం మొదలెట్టేసరికి మోషే ఏం చేశాడు, దేవుని యొక్క సన్నిధిలో పడి ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఆ అధ్యాయం మొత్తం చదివితే చూడగలిగిన మాట ఏంటో తెలుసా, కోరహు సంతానముల మొత్తాన్ని దేవుడు ఏం చేశారు తెలుసా, భూమిని ఎరగొట్టి మొత్తం ప్రజల్ని, లేకపోతే కోరహ సంతానాన్ని మొత్తం దేవుడు ఏం చేశారు, మింగించేశారు. అంతటితో ఆగిపోలే, మిగతా ఉన్న గుంపులతో ఏం చేశారు తెలుసా, అగ్ని ప్రవాహాన్ని ఇచ్చి వారందరినీ కూడా వారి కుటుంబ సమేతంగా ఏం చేశారు, చంపించేశారు. హలో, దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగపరచకుండా అధికార పరిచిన వారి వ్యతిరేక మనోభావంతో నిలిస్తే దేవుడు వారి పైన ఏం చేయొచ్చు, ఉగ్రత తీసుకురావచ్చు.
అందుకే కోరహు తన సంతానములు మొత్తం కలిసి ఏమయ్యారు? ఉగ్రతకు పాత్రులయ్యారు. వారు వారి కుటుంబము వారితో కలిసి వచ్చిన 250 మంది ప్రజలు కూడా ఏమైపోయారు? చచ్చిపోయిన పరిస్థితి. అందుకే ఈరోజు పగటి వేళ ఒక విషయం చేసిన సంఘములో కుటుంబములో అధికారం చెందిన వారి వ్యతిరేకంగా ఏం చేయకూడదు? ఒక్క మాట కూడా పలకకూడదు. ఒకవేళ మీరు పలికితే నీకు నరకానికి వెళ్ళడానికి నీవే గోతు తవ్వుతున్నావు, సమాధికి వెళ్ళడానికి నీవే గోతు తయారు చేసుకుంటున్నావు. అందుకే దేవుని యొక్క సేవకుల గురించి, అభిషక్తుల గురించి, సంఘం పరిపాలించే వారి గురించి ఏం చేయకూడదు? వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నీకన్నా చిన్నవాడైనా, నీకన్నా పెద్దవాడైనా, నీకన్నా ముందు వచ్చిన వాడైనా, నీ తర్వాత వచ్చిన వాడైనా వారి వ్యతిరేకంగా ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. మాట్లాడితే అది ఎవరైనా వారికే సంభవించవచ్చు, మరణం సంభవించవచ్చు. అలాంటి వారు పరలోకానికి కూడా వెళ్ళరు. అందుకే తెలుసుకోవాల్సిన విషయం, మోషేయు అహరోనులను దేవుడే ఏం చేసింది? పిలిచి అభిషేకించి ఇస్రాయేల్ ప్రజలను సిద్ధపరచడానికి, నడిపించడానికి, నాయకత్వం వహించడానికి దేవుడు వారిని పిలిచారు. కాబట్టి వారు వచ్చి ఆ పరిచర్యను చేసింది. ఏదో మనకి మాకు నచ్చి మాకు తోచి వచ్చి చేసిన పని కాదు మోషే అహరోనులు చేసినది. చాలామంది అనుకుంటున్నారు పాస్టర్ గారికి నచ్చి వచ్చారని. హలో, పాస్టర్ గారికి నచ్చి కాదు, దేవుడు వారికి చెప్పి దేవుని యొక్క మాటను స్పందించి వచ్చిన వాళ్ళే సేవకులు. రాని సేవకులు కూడా ఉన్నారు, వాళ్ళ సంగతి మనకి తెలీదు. అందుకే కీర్తన గ్రంథం 106 చదివితే, 19వ వచనం చదివితే, నా అభిషక్తునికి ఏం చేయకూడదు? తాకకూడదు, ముట్టకూడదు. కారణం ఏంటి? ఆయనకి ఏ హానియు చేయకూడదు. కారణం ఏంటి? ఆయన ఎవరి ప్రతినిధి? దేవుని యొక్క ప్రతినిధి. అందుకే ఈ కాలములో ఉన్న దేవుని బిడ్డలు సేవకుల వ్యతిరేకంగా ఇంట్లో మాట్లాడుతున్నారు, వంటగదిలో మాట్లాడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖాముఖిగా ఇలా మాట్లాడండి. వెనక్కుండి ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. అదే కోరహ సంతానములు కూడా చేసింది. వెనక్కుండి మాట్లాడడం మాత్రం కాదు, వారు ఒక గుంపు కూడి ప్రజల మధ్య ఏం తీసుకొచ్చారు? భిన్నత తీసుకొచ్చారు. హలో, ఐగుప్త దేశంలో నుంచి దేవుడు ఒక గుంపునే బయటికి తీసుకొచ్చింది. ఏ గుంపు? ఇస్రాయేల్ ప్రజలు, ఆత్మీకుల గుంపు, లేకపోతే దేవునిని విశ్వసించిన గుంపు. కానీ వీరు దేవుని ద్వారా రక్షణ పొంది దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించి లోపల లోపలే వీరు ఏం చేసుకున్నారు? భిన్నత తెచ్చుకున్నారు. అందుకే 16:3 చదివినప్పుడు చూడగలిగిన మాట, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా నాయకత్వం చేయగలుగుతాం, మా ద్వారా కూడా దేవుడు ఏం చేయగలుగుతారు? మాట్లాడగలుగుతారు. నేను అడిగిన ప్రశ్న, అలాగైతే ఈ కోరహ సంతానములు ఎందుకు ఐగుప్త దేశంలో బతికించడానికి రాలే? అప్పుడు లేదా వీళ్ళకి దమ్ము? నాయకత్వం చేయడానికి ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి హడావిడి ఎక్కువైపోతున్నది. అరే, నీవు రక్షణ పొందినప్పుడు ఎందుకు నాయకత్వం చేయడానికి సిద్ధపడలే? అప్పుడు కదా నాయకత్వం చేసుకురావాల్సింది. అప్పుడు చేయలేనోడు, అవకాశం దొరికినప్పుడు నాయకత్వం చూపించడానికి ఏం చేయకూడదు? వెళ్ళడం కాదు. దాని ద్వారా కోరహ సంతానానికి ఏమి జరిగింది? మరణం జరిగింది. హలో, ఆత్మీక మరణం జరగడానికి దేవుని యొక్క సేవకుని వ్యతిరేకంగా మాట్లాడడం చాలు. కొందరికి వాక్య పరిచర్య నచ్చలేదని చెప్పేసి అనుకుతారు, కొందరికి పాట నచ్చలేదని చెప్పేసి అనుకుతారు, కొందరు ఏం చెప్తున్నారు, మాకే చూసుకొని అయ్యగారు కొడుతున్నారని చెప్పి సనుకుతారు. హలో, ఇవన్నీ నీ ఆత్మీక జీవితానికి నీవే గొయ్య తవ్వుకుంటున్నావు. ఆత్మీక జీవితంలో నీవు గొయ్య తవ్వుకుంటే ఆ సేవకుడికి ఏ హాని జరగదు, చెప్పిన నీకే హాని జరిగేది. అందుకే ఎప్పుడైనా అభిషేకం చెందిన వారి గురించి కీడైనా మంచి అయినా ఏం చేయకూడదు? మంచి చెప్పుకోవచ్చు, పర్వాలేదు, కీడేం చేయకూడదు, చెప్పకూడదు. దాని లెక్క దేవుడు తీసుకుంటారు.
అందుకే ఈ 16 అధ్యాయం చూస్తే దేవుడు ఏం చేసుకున్నారు, లెక్క తీర్చేశారు. భూమి ఏం చేసింది, మింగేసింది. భూమిని మింగడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, సస్తే మనిషి భూమి లోపలికే వెళ్ళేది, కానీ బతుకుండే బతుకున్నప్పుడే వెళ్తే ఎలా ఉంటుంది. చాలా మంది సేవకుల వ్యతిరేకమై బతుకుండే గొయ్యత వేసుకుంటున్నారు, బతుకుండే ఏం చేస్తున్నారు, నరకానికి తలుపు తెరుస్తున్నారు. అందుకే ఈరోజు పగటి వేళ చెప్తున్నారు, అభిషేకం చెందిన ఏ సేవకుడి గురించి కానీ, తన పరిచర్య గురించి కానీ, తన జీవిత అనుభవం గురించి కానీ, తన వ్యక్తిపర అనుభవాల గురించి ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. అది దేవుని యొక్క వాక్య ప్రకారంగా తప్పు. అలాంటి తప్పులో ఏం చేయకూడదు, దేవుని యొక్క బిడ్డలు చెయ్య కలపకూడదు. కోరహు సంతానములు వాళ్ళ చెయ్యి కలిపారు, అదేం తీసుకొచ్చింది, నాశనం తీసుకొచ్చింది. అంతటితో ఆగిపోలే, ఏసయ్య జీవించిన కాలములో కూడా ఏసయ్య వ్యతిరేకం కూడా ప్రజలు ఏం చేసేవారు, మాట్లాడుతుండేవారు. అందుకే ఏసయ్యకి చెప్పిన మాట ఏంటో తెలుసా, మీరు దెయ్యం పట్టిన వాడివి, నీవు పొందుకున్న అభిషేకము ఎలాంటి అభిషేకం, నీవెందుకు పాపులతో కలిసి భోజనం చేస్తున్నావు, నీవెందుకు పాపుల ఇంట్లో సహవాసం చేస్తున్నావు అంటే దేవుని యొక్క అధికారాన్ని ఏం చేసేవారు, ప్రజలు ప్రశ్నించుచుండేవారు. ప్రశ్నించడం మూలం ఏం జరిగింది, కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత వారి కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈరోజు రాత్రి వేళ మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం ఏం చేయకూడదు, అధికారం పొందిన సేవకులు అభిషక్తులను ఏం చేయకూడదు, మాట వర్ష, చూపు వర్ష, ప్రవర్తన వర్ష ఏం చేయకూడదు, గాయపరచకూడదు. వారు ఎన్నో వేదనలు అనుభవించి, ఎన్నో సమర్పణ సమర్పించి, ఎన్నో విషయ త్యాగాలు చేసుకొనే ఆ అభిషేకం అన్న మెట్టులోకి వెక్కింది. ఒకరోజు రెండు రోజుల్లో కాదు, మోషే అహరోనులు ఏం చేసింది, సేవా పరిచర్యకున్న గట్టెక్కింది. మోషే కడిగితే మోషే చెప్తాడు, 40 సంవత్సరాల నుంచి నేనేం చేసుకున్నాను, ఆగి నిరాశతో మందలను కాపుకుంటూ దాన్ని ముందుగానే ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడడానికి చూశాడు, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండేది కాదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఎన్నో రోజుల ప్రయాసం కష్టం దాని వెనకాతలు ఉంది. అందుకే ఏం చేయకూడదు, సేవకుల అధికారాన్ని ప్రశ్నించకూడదు. దేవుని యొక్క వాక్య వ్యతిరేకంగా ఏమైనా చేస్తే ఏం చెయ్యాలి, అయ్యగారు ఫలానాదా చెప్పింది మీరు తప్పు, అది సరైనది కాదు, దాని యొక్క వివరణ మాకు ఇవ్వండి. హలో పాస్టర్ గారు చెప్పిందంతా మింగికండి, ఎవరు వాక్య పరిచర్య చేసినా ఏం చేయకూడదు, మింగికూడదు. మీరు వాక్యం చదివి అందులో ఏవైనా తప్పుగా ఉన్నది కనిపిస్తే మీరేం చేయాలి, అడిగి తీరాలి. అయ్యగారు ఇది వాక్యం ఇలాగ కదా చెప్తుంది కదా, అయ్యగారు మీరు చెప్పింది ఈ విధానంగా కదా, ఏంటి ఇందులో జరిగిన మాట, ఆయనకు వచ్చి ఏం చేయాలి చెప్పి దానిలో ఒక వివరణ తెలుసుకొని ఏం చేయాలి, మీరు పరిష్కృతి పొందుకోవాలి, వాక్యం చెప్పిన సేవకుడు కూడా పరిష్కృతి చెంది తీరాలి. అదే అధికారాన్ని వినయపరిచేది, అధికారములో లోబడేది. కానీ కోరహ సంతానములు ఏం చేయలే, వాటిని లెక్క చేయడానికి ఆసక్తి చెందలే. వారికి దేవునితో సహవాసం లేదు, వారితో దేవుడు వ్యక్తిపరంగా మాట్లాడలేదు, వారు ఆ పరిచర్య కొరకు ఏం చేయలే, ఖర్చు చేయలే, భారం అనుభవించలే. కానీ ఒక పరిస్థితి వచ్చేసరికి ఏం, వాళ్ళకి అన్ని దొరికింది అన్న ఒక మనోభావం. దానివల్ల ఏం జరిగింది, వారి సమాధికి వారే గోతు తవ్వుకున్నారు, భూమి వారిని ఏం చేసింది, బతుకుండగానే మింగేసింది. అందుకే ఈరోజు రాత్రి వేళ చెప్తున్న మాట, బతుకుండగానే నీవేం చేయకూడదు, ఆత్మీకులను గాయపరిచి సమాధికి వెక్కొద్దు.
కీర్తనలు 106లో 16వ వచనం చూస్తే ఎక్కడ చెప్పిన మాట మీరు చూడండి. ఇశ్రాయేలు ప్రజల్లో రెండోదిగా చేసిన పని 106 కీర్తన 16వ వచనం. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయ పడిరి. చూసారా, మొదటి తన అధికారాన్ని ఏం చేశారు, కించపరిచినట్టుగా మాట్లాడారు, రెండోదిగా అసూయ పడ్డారు. అసూయ అంటే ఎవరు చెప్పలే, అసూయ అంటే మీకున్నది నాకు నచ్చలే, మీరు ఆరాధన చేసింది నాకు నచ్చలే, మీరు పాట పాడింది నాకు నచ్చలే, అంటే నేను అలా పాట పాడలేకపోతున్నాను, నేను అలా ఆరాధన చేయలేకపోతున్నాను అని దాని మీద ఏం చేసుకోవడం, అలిగిపోవడం. ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు అలిగిపోయారు, దేవుడు కేవలం మోషేతోనైనా మాట్లాడేది, దేవుని యొక్క పరిశుద్ధత కేవలం మోషేకైనా ఉంది, దేవుడు ఆయనతోనైనా అన్ని పనులు చేసే మా ద్వారా చేయడా. హలో, అలా ఆశించి అసూయ పడ్డారు. కొందరికి అసూయే, అన్నిటికీ అసూయే. ఇజ్రాయేల్ ప్రజలకి కూడా ఏమొచ్చింది, ఈ చెప్పే వచ్చింది అసూయ. అరే నీకు నీకు లేదు, వాళ్ళకి ఉంది, దేవుడు వారికి ఇచ్చారు, నీకు భవిష్యత్ కాలంలో ఇస్తారు, ఆగచ్చు కదా. మోషేతో మాట్లాడిన దేవుడు ఐగుప్త ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడరా, మోషే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా చెయ్యరా, దానికి సమయము కాలము సందర్భం ఉంది, అప్పటి వరకు ఏం చేయాలి, ఆగి తీరాలి. కానీ ఇక్కడ చదివిన వాక్యాంశాల్లో ఇశ్రాయేల్ ప్రజలకి ఆగడానికి ఏం లేదు, ఇష్టం లేదు. అందుకే మోషే వ్యతిరేకంగా అహరోను వ్యతిరేకంగా ఏం చేయడం మొదలెట్టారు, అసూయ పడడం మొదలెట్టారు. ఇంతకు ముందు నేను చెప్పాను, మోషే అహరోనుల వ్యతిరేకంగా వారి అధికారాన్ని ఏం చేసేవారు, చులకగా చూస్తుండేవారు, వారికి ఇచ్చిన అభిషేకాన్ని చులకగా చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, అసూయ పడుతున్నారు. హలో, యోసేపు వ్యతిరేకంగా తన అన్నయ్యలు ఏం చేశారు, అసూయ మనోభావంతో చంపడానికి సిద్ధపడ్డారు. అందుకే ఒక విషయం తెలుసుకోండి, అసూయ వచ్చిందా దాని మరుక్షణం నీ సహోదరుని నువ్వు చంపడానికి కత్తి తయారు చేసుకుంటున్నావు, దాడి చేసుకుంటున్నావు. యోసేపుని గోతిలో పడవేయడానికి కారణం ఏంటి, అంటే నాన్న ఒకడికి మాత్రం మంచి బట్టలు ఇచ్చారు. హలో, ఆ బట్టలు ఇచ్చిన దానికి కూడా వెనకట్ల కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు ఇచ్చాడు, ఆయన దేవుని దృష్టి ప్రకారంగా, దేవుని యొక్క సిద్ధాంతం ప్రకారంగా, దేవుడు ఇచ్చిన మాటల ప్రకారంగా నడుచుచున్నప్పుడు తండ్రి ఏం చేశారు, తన ఆత్మీయతకు విలువ ఇచ్చుచున్నాడు అన్నది చూసినప్పుడు తండ్రి ఆయనకి ఇచ్చారు. కానీ సహోదరులు అలాగేం లేదు. దాని మూలంగా ఏం జరిగింది, సహోదరుల పైన అసూయ వచ్చింది. అసూయ వచ్చి ఆ సహోదరుని ఏం చేశారు, చంపడానికి వారి మనసు సిద్ధమైంది. అదే రీతిగా సౌలు దావీదు జీవితాలు మీరు చూడండి. దావీదు చిన్నవాడే, చిలిపితనములోనే అభిషేకం పొంది వచ్చినవాడు. సౌలు కుర్రవాడైన తర్వాతే అభిషేకం పొందినవాడు. కానీ తన ద్వారా పరిచర్య జరగంది, దావీదు ద్వారా జరిగేసరికి చూసినప్పుడు ఆయనకి ఏం కలిగింది, అందుకే ఎన్నో సార్లు దావీదుని ఏం చేయడానికి తిరిగాడు, ఒక్కసారి కాదు ఎన్నెన్నో సార్లు వెనక్కి తిరిగి తిరిగి చంపడానికి చూశాడు. ఎందుకు, లోన ఏముంది, అసూయ మనోభావం. అసూయ అభిషిక్తుని కూడా చంపడానికి ఏం చేసింది, కత్తి దాడి చేసుకొని తిరిగింది. అందుకే వారి జీవితంలో ఏం జరిగింది, ఏ క్షేమాభివృద్ధి అనుభవించలే. సౌలు జీవితం ఏమైంది, చివరి గడియలో ఒక ఆత్మీయతలో మంచి చావు దొరకలే ఆయనకి. ఆత్మీక అనుభవంలో ఏం చేయలే, ప్రోత్సాహ బలం పొందుకోలేకపోయారు చివరి గడియలో. అందుకే చెప్తున్న మాట, క్రైస్తవ జీవితంలో ఆత్మీక విషయంలో ఏం చేయకూడదు, అసూయ ఉండకూడదు. ఆత్మీక విషయంలో ఈ కాలంలో ఉన్న సకానికి సగం మందికి ఇదే జబ్బు, ఏ జబ్బు, ఆత్మీక అసూయ. ఈ ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఈ జబ్బు వచ్చేసింది.
అందుకే 106 కీర్తన 16 వచనంలో చెప్పిన మాట, ఈ మోషేయు అహరోను వ్యతిరేకంగా ఏం చేసిరి, ప్రజలంతా కలిసి అసూయ పడిరి. ఇప్పుడు మనం చూద్దాం ఈ అసూయ వల్ల జరిగే నాశ నష్టాలు ఏంటో ఈరోజు ఒకసారి మనం చూసుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదివితే చెప్పిన మాట మీరు చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అక్కడ అసూయ గురించి చెప్పిన మాట మీరు చూడండి. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుటు వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలనే చచ్చెదరు. మీ బైబిల్ ఎలా రాసింది, నా బైబిల్ ఎలా రాసింది తెలుసా? అసూయ మామూలుగా ఉన్న మామూలు మనిషిని కూడా చేంజ్ చేస్తుంది, చావు గట్టెక్కిస్తుంది. అంటే ఆ అసూయ రావడం వలన మామూలుగా జీవించిన సాధారణ మనిషి ఏం చేసుకుంటున్నాడు, తన కోసం చచ్చిపోవడానికి సమాధి గొయ్యతో సహా తవ్వుకుంటున్నాడు. అందుకే అక్కడ చెప్పిన మాట ఏం చేయకూడదు, అసూయ మనకు ఉండకూడదు. ఇక సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. సాత్వికమైన మనస్సు శరీరముకు జీవము, మచ్చరము ఎముకలకు కుళ్ళు. హలో, అసూయ ఎముకలకు ఏం చేస్తున్నది, కుళ్ళు, కుళ్ళిపోయేతనం. అంటే అసూయ ఉంటే నీ ఎముకలకే క్యాన్సర్ వచ్చేది. ఎముకలు కుళ్ళిపోవడం అంటే ఆ జబ్బే క్యాన్సరు. అంటే లో బయటంతా బాగానే ఉంటాడు, అందగాడు, చందగాడు, కూలింగ్ గ్లాస్ వేసుకు తిరుగుతాడు, లోనున్న ఎముకలకన్నీ ఏమొచ్చింది, కుళ్ళు వచ్చేసింది, కుళ్ళిపోతుంది, చీమ వచ్చేస్తుంది. హలో, ఒక మనిషి నిలబడడానికి ఉన్న కారణం ఏంటి, లోనున్న ఎముకే ఒక మనిషిని ఏం చేసేది, నిలబెట్టేది. అవును కదా, బొమ్మ తయారు చేసినప్పుడు దాని మీద ఉన్న మట్టి కాదు బొమ్మని నిలబెట్టేది, దాని లోపలున్న కొన్ని కర్రలు అతికి మెతికి ఉన్నది కాబట్టి దాని మీద ఈ మట్టి అతికి ఉంది. ఆ కర్ర బలమైంది లేకపోతే ఆ బొమ్మ ఏం చేయదు, నిలబడదు. అదే రీతిగా ఒక మనిషి నిలబడేది తన ఎముకలకున్న బలం. అందుకే చెయ్యగానే కాళ్ళు కానీ ఎముకిరిగిపోతే ఏమవుతుంది, నిలబడే తత్వం ఉండదు. అందుకే ఒక మనిషిని, ఒక మనిషిలో అసూయ వస్తే బయట అన్ని బాగానే ఉంటాడు, అందగాడు, చందగాడు, అన్ని బాగా, లోన ఏం జరుగుతున్నది. లోన కుళ్ళు వస్తే, కుళ్ళిపోయే తనం లోన కొత్త ఎంత బేగిలిపోద్ది తెలుసా, శరీరం అంతటిని ఏం చేసేస్తుంది, అందుకే క్యాన్సర్ వస్తే, క్యాన్సర్ వస్తే ఎన్ని మందులు తిన్నా ఎన్ని ఏం చేసినా ఏమవ్వవు, ఏ నయమవ్వదు. కారణం ఏంటి, మీకు అందరికీ ఒక మంచి విషయం చెప్తాను, అందరి మనిషి శరీరంలో క్యాన్సర్ సెల్ ఉంది. అది ఎప్పుడు పనిచేస్తా తెలుసా, దానిని రెచ్చగొట్టినప్పుడు. రెచ్చగొట్టడం అంటే తెలుసా, వెలుతురే, దాని యొక్క వెలుతురు ప్రభావం శరీరం లోపలి చేంజ్ చేస్తున్నది, దూరుకెళ్తున్నది. దాని మీద ఉన్న అందచంద రక్తంలో క్యాన్సర్, లేకపోతే అవయవంలో క్యాన్సర్, లేకపోతే ఎముకలో క్యాన్సర్, ఏదో ఒక విధంగా క్యాన్సర్. హలో, జెరాక్స్ మెషిన్ లో, జెరాక్స్ షాప్ లో పనిచేస్తే కూడా వస్తుంది, ఎక్స్రే షాప్ లో పనిచేసినా కూడా వస్తుంది. మనం ఏ వస్తువు వాడినా వాటి వల్ల ఏం చేయొచ్చు, క్యాన్సర్ రావచ్చు.